మై ఛానల్ యామిని బ్లాగ్స్. ఎలా ఉన్నారంతా బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అండ్ మీరు కూడా చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు ఏంటంటే నేను ఆంధ్రకి వెళ్ళాను అనమాట. ఎందుకంటే సంక్రాంతి కదా, అందుకని ఆఫ్కోర్స్ నేను సంక్రాంతిగా వెళ్ళకపోతే ఎట్లా. సో ఈరోజు వచ్చేసి కొంచెం నాయిసీగా ఉంది కదా, ఏమనుకోకండి. ఎదుటి అక్క వాళ్ళ పిల్లలు అక్కడ ఆడుతున్నారనమాట. సో అందుకని కొంచెం నాయిస్ వస్తుంది. అండ్ ఏంటంటే ఈరోజు చాలా ట్రై చేశాము ట్రైన్కి, బట్ దొరకలేదు ట్రైన్ టికెట్. అయితే బస్కి అయితే దొరికింది. అండ్ హెవీ లగేజ్ ఉంది, దాని ఎక్కువ చూస్తుంటేనే భయం వేస్తున్నాయి ఎలా తీసుకెళ్తానా అని. పెద్ద పెద్ద లగేజ్ అంతా ఉంది. అఫ్కోర్స్ తీసుకెళ్ళలేదు, ఇళ్ళకుండా తీసుకెళ్ళాలి. అండ్ ఏంటంటే సాయంత్రం, ఐ మీన్ 10:30 11 అట్లా ఉంది బస్సు. ఎగ్జాక్ట్గా అయితే 10:55 బస్సు అనమాట. నేను 9 అట్లా స్టార్ట్ అవుదాం అనుకుంటున్నా. అఫ్కోర్స్ క్యాబ్ బుక్ చేసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత ఆరెంజ్ ట్రావెల్స్ అనమాట బుక్ చేసుకున్నది, అక్కడ ఉంటే వస్తుంది. ఎస్ఆర్ నగర్కి వెళ్ళాలి ఇప్పుడు. అండ్ ఫుడ్ అయితే తినేసా, అంటే లైట్గా తిన్నాను అండి. ఫ్రూట్స్ ఏవో ఉంటే తిన్నాను. అంతా నీట్గా చేసేసుకుని వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా వెయిట్ లాస్ట్ టైం ఇట్లనే ఒకసారి ఏదో ట్రైన్ దొరకపోతే అట్లా వెళ్ళాను బస్కి. చాలా ఘోరంగా వెయిట్ చేశాను. అక్కడ నుంచుని సిట్టింగ్ ప్లేసెస్ కూడా ఏముండవు, ఘోరంగా ఉంది బస్సు. సో చూద్దాం ఈసారి ఎట్లా అవుతుందో. హోప్ మంచిగా అవ్వాలనేసి, మీరు కూడా మంచిగా అవ్వాలని. సో మీకు ఒకసారి నేను నా లగేజ్ చూపిస్తాను చూడండి. అసలు చాలా వెయిట్ ఉంది. ఇది ఒక వెయిట్, ఇది ఒక వెయిట్, అమ్మా ఇది కూడా వెయిట్గానే ఉంది. దాన్ని అయితే మనం తీసుకెళ్ళాలి ఆంధ్రాకి. అండ్ ఫుడ్ అయితే మొత్తం మంచిగా తినేసాను. ఒకవేళ నైట్ ఆకలి అయితే ఏంటో నాకు, నైట్ ఆకలిస్తుంది మీకు ఆకలిస్తుందో ఏదో నాకు తెలీదు. ఒక్కొక్కసారి అయితే నేను నైట్ 10:30 అట్లా తినేస్తా. ఒక్కొక్కసారి అయితే 1-2 ఆకలిస్తుంది అనమాట. సో అట్లా ఎప్పుడు ఫ్రూట్స్ ఉంటాయి ఇంట్లో. ఇది వచ్చేసి ప్యాక్ చేసుకున్న ఫుడ్ అనమాట. ఫ్రూట్స్ ఉంటే కట్ చేసుకుని ప్యాక్ చేసుకున్నాను. అండ్ నైట్ ఆకలిస్తే ఇది తినడానికి. సో అదనమాట విషయం. అండ్ క్యాండిల్ కింద పడిపోయి. సో స్టార్ట్ అయిన తర్వాత చూపిస్తాను నేను మీకు ఎట్లా వెళ్తున్నాను అనేసి. అమ్మో ఘోరంగా ఉంటుంది బస్టు కుదిపేస్తాను. నైట్ అది చూస్తారా నైట్ ఎట్లా వ్యూ ఉందో. సో అదనమాట సంగతి. స్టార్ట్ అయిన తర్వాత అప్డేట్ ఇస్తా, ఓకేనా? సో గైస్ టైం అయితే 8:30 అవుతుంది. బయట అయితే చూసారా మనసు ఘోరంగా పడుతుంది, మీకు కనిపించట్లేదేమో. హెవీగా మంచు పట్టేస్తుంది. సో క్యాబ్ బుక్ చేయాలి ఇప్పుడు. అంతకంటే ముందు స్వెట్టర్ అనమాట, మస్టర్డ్ షూట్గా. సో ఇక్కడ నుండి వెళ్ళడానికి ఒక ఈజీగా 45 అట్లా పడుతుంది, ఎందుకంటే ట్రాఫిక్ అట్లా ఉంటుంది కదా. త్వరగా క్యాబ్ బుక్ కావాలని నేను కోరుకుంటున్నాను. ఆ క్యాబ్ బుక్ కాదు పెట్టాను. చూద్దాం, లెట్స్ వెయిట్ అండ్ సీ. ఘోరంగా చల్లబడుతుంది. సో దిస్ ఇస్ మై అదనమాట. సో క్యాబ్ అయితే బుక్ చేసిన తర్వాత కిందకి వెళ్ళి లగేజ్ అంతా ముందు కిందకి తీసుకెళ్ళాలి. క్యాబ్ బుక్ చేసి కిందకి వెళ్ళిన తర్వాత, క్యాబ్ వచ్చిన తర్వాత చూపిస్తా, ఓకేనా? సో ఆటో అయితే బుక్ చేసేసా, ఇంకో 3 వచ్చేస్తుంది. సో ఈ లగేజ్ అంతా కిందకి తీసుకెళ్ళాలి. చూద్దాం. సో నేనైతే ఆటోలోకి వచ్చాను, అనిపించట్లేదు. ఇది లగేజ్, ఇది నేను నాటు వెళ్తూ ఉన్నాం.
లాగినాయి, మనకు కూడా ఇక్కడ ఇట్లా అవుతాయి అన్నమాట. ఇవన్నీ బస్సులో వెళ్ళే పార్సల్స్. నేను వచ్చేసి ఆరెంజ్ ట్రావెల్స్లో ఉంటా. అదిగోండి, అన్ని బస్సెస్ అన్నీ వెళ్తా ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని ఆఫీసులు ఒకే లైన్లో ఉన్నాయి అన్నమాట. ఇదే హబీ బస్సు, ఇదే ఆరెంజ్, అదేమో రెడ్ బస్సు, అట్లా అన్ని. వీళ్ళు కూడా మనలాగే వాళ్ళు ఊరు వెళ్ళడానికి వెయిట్ చేస్తున్న వాళ్ళు అన్నమాట బస్ కోసం. కొంతమంది ఏమో బస్సు వస్తుంది, బస్సులో ఎక్కేసి కూర్చున్నారు. సో మనం కూడా వెయిట్ చేయాలి, తప్పదు. అది నా లగేజ్, ఇది నేను. బస్సు డెంగ్ డెంగ్ అంది, బస్సు కదుతుంది, ఇంకో బస్సు వస్తుంది, ఆ తర్వాత మనది. వాళ్ళే ప్రొవైడ్ చేశారన్నమాట ఇది. ఇది కూడా కర్టన్స్ ఉన్నాయి. అట్లా అరుస్తూ ఉంటారు వచ్చినప్పుడు. ఆల్మోస్ట్ ఇంకొక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది, ఇంటికి వెళ్ళిపోతా. ఇంటికి వచ్చేసాను. ఇంటికాడే మమ్మ వాళ్ళు స్టార్ట్ చేసేసారు. ఎక్కడ ఉన్నాయి? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.